వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పుతిన్ను ఎలాన్ మాస్క్ చర్చలు జరిపినట్లు కథనాలు ఆందోళన వ్యక్తం చేసిన నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ వెనక్కి తగ్గిన చైనా తూర్పు లద్దాఖ్ నుంచి సైనిక బలగాలకు సంహరణ మరో నాలుగు రోజుల్లో పాట్రోలింగ్ షురూ ఉత్పత్తి బాంబులకు ఎవరూ భయపడరు మొగలేటి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ వైఎస్ షర్మిల విజయమ్మపై కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి సంచలన వ్యాఖ్యలు ఇంకా జగన్ ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించిన కేతిరెడ్డి రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 255 ఆల్ అవుట్ మెగాస్టార్ నట ప్రస్థానానికి 50 ఏళ్లు చిరంజీవి స్పెషల్ పోస్ట్ వైరల్ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రపంచ కుబేరుడు స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ టచ్ లో ఉన్నారని 2022 చివరి నుంచి వీరి సంబంధాలు కొనసాగుతున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం వెల్లడించిన విషయం తెలిసిందే వారి మధ్య వ్యక్తిగత అంశాలతో పాటు అంతర్జాతీయ పరిస్థితులు చర్చకు వచ్చినట్లు పేర్కొంది ఈ కథనం సంచలనంగా మారింది అయితే యుక్రెయిన్ రష్యా యుద్ధం వేళ స్టార్ లింక్ టెర్మినల్స్ ను రష్యాకు మస్క్ విక్రయించాడంటూ విమర్శలు వచ్చాయి అవన్నీ తప్పుడు ఆరోపణలని మస్క్ తోసిపుచ్చారు అయితే రష్యా అధ్యక్షుడితో సంబంధాలు దేశ భద్రతాపరమైన సమస్యలు లేవనెత్తొచ్చునని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సహా పలు సంస్థలు యుఎస్ మిలిటరీ ప్రభుత్వ ఏజెన్సీలతో విస్తృతమైన వ్యాపార లావాదేవీలు కలిగి ఉండటమే అందుకు కారణం తాజాగా ఈ విషయంపై నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ స్పందించారు నాసాకి స్పేస్ ఎక్స్ కీలకమైన వాణిజ్య భాగస్వామి శుక్రవారం నాసాకు చెందిన క్రూ 8 మిషన్ సభ్యులు స్పేస్ ఎక్స్ క్యాంపుల్స్ లో పై క్షేమంగా భూమికి తిరిగి వచ్చారు అయితే వరల్డ్ ఎకనామీ సమ్మిట్ లో నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ పాల్గొన్నారు సమ్మిట్ లో వేదికపై జరిగిన ఒక ఇంటర్వ్యూలో నెల్సన్ ను వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం గురించి ప్రశ్నించారు దీనికి ఆయన స్పందిస్తూ మస్క్ పుతిన్ మధ్య జరిగిన ఫోన్ కాల్స్ గురించి వాల్ స్ట్రీట్ నివేదిక పరిశోధించబడాలని ఆ కథ నిజమో కాదో నాకు తెలియదని నెల్సన్ చెప్పారు ఎలాన్ మస్క్ పుతిన్ మధ్య అనేక సార్లు సంభాషణలు జరిగాయనేది నిజమైతే అది ముఖ్యంగా నాసా రక్షణ శాఖకు కొన్ని గూఢాచార సంస్థలకు సంబంధించినదని నేను భావిస్తున్నానని నెల్సన్ అన్నారు భారత్ చైనా మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు లడఖ్ లో దాదాపు 4 ఏళ్ల సైనిక ప్రతిష్టంభనను ముగించడానికి ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే ఈ ఒప్పందం ప్రకారం నియంత్రణ రేఖ వద్ద ఇరు దేశాల బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది తూర్పు లద్దాఖ్ సెక్టార్లోని కీలక ప్రాంతాలైన డెసాంగ్ డెమ్కోచ్ నుంచి కొన్ని తాత్కాలిక సైనిక స్థావరాలను తాత్కాలిక నిర్మాణాలను ఇరు దేశాలు తొలగిస్తున్నాయని రక్షణ వర్గాలు తెలిపాయి బలగాల ఉపసంహరణ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత మరో 4-5 రోజుల్లో ఈ రెండు ప్రాంతాల్లో పాట్రోలింగ్ ను పునరుద్ధరించనున్నట్లు తెలుస్తోంది తూర్పు లడఖ్ లోని గల్వాన్ లోయలో 2020 జూన్ 15న భారత్ చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే ఈ ఘర్షణలో 20 మందికి పైగా భారత సైనికులు వీరమరణం పొందారు చైనా కూడా భారీగా సైనికులను కోల్పోయింది అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది దీంతో ఎల్ఐసి వెంబడి ఇరు దేశాలు భారీగా సైనిక బలగాలను మోహరించాయి అక్కడ తాత్కాలిక నిర్మాణాలు సైనిక స్థావరాలను ఏర్పాటు చేశాయి ఎల్ఏసి సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణాన్ని తగ్గించేందుకు ఇరు దేశాల సైనిక అధిపతుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినా సఫలం కాలేదు ఇరు దేశాల మధ్య ఇటీవల ఒప్పందం కుదిరింది రష్యాలో జరిగిన
బ్రిక్స్ సదస్సులో ఈ ఒప్పందాన్ని భారత్ ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ ధృవీకరించారు. దీంతో వాస్తవాధీన రేఖ వెంబడి 2020 గల్వాన్ ఘర్షణకు ముందు నాటి యథాస్థితి కొనసాగనుంది. ఇక నుంచి 2020 లో గస్తీ నిర్వహించిన సైనికులు పాట్రోలింగ్ పాయింట్లకు స్వేచ్ఛగా వెళ్ళొచ్చు. ఒకటి రెండు రోజుల్లో పొలిటికల్ బాంబు పేలుతుందని మంత్రి శ్రీనివాస్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. తాజాగా పొంగులేటి వ్యాఖ్యలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఒరిజినల్ బాంబులకే భయపడలేదు, ఈ ఉత్పత్తి బాంబులకు ఎవరూ భయపడరని కౌంటర్ ఇచ్చారు. కేసులు పెడతారా? పెట్టుకోండి, మా మీద ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడమని కేటీఆర్ అన్నారు. బాంబు అంటే నాకు తెలిసినంత వరకు ఆయన మీద జరిగిన ఈడీ రేడ్ గురించి ఏమైనా చెప్తాడేమో. ఈడీ రేట్లు ఎన్ని నోట్ల కట్టలు దొరికినాయి, ఎన్ని కట్టల పాములు దొరికినాయి, ఎట్లా బీజేపీతో సంధి కుదుర్చుకున్నా, అలా ఎట్లా సెటిల్మెంట్ చేసుకున్నా, ఎట్లా అదానికి కాళ్ళు మొక్కినా, ఎట్లా బీజేపీ వాళ్ళను బతిమిలాడి ప్రసన్నం చేసుకుని కేసు కాకుండా కాపాడుకుంటున్నా, ఆ బాంబు చెప్తాడా? లేకపోతే మరి ఇవాళ అమృత్ స్కామ్లో ముఖ్యమంత్రి బావమరిదికి 1,137 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఏదైతే ఇచ్చిరని నేను ఆరోపణ చేస్తున్నా, బీజేపీ వాళ్ళు స్పందిస్తలేరు. మరి దాని మీద ఏమైనా విచారణకు ఆదేశిస్తారు? ఆ బాంబా ఇది లక్ష్మీ బాంబా, సుతిల్ బాంబా, తుస్సు బాంబా అన్ని తెలుతాయి. మా మీద ఏదైనా కేసు పెట్టదలుచుకుంటే ఏం పెట్టుకుంటావో పెట్టుకో, ఏం పిక్కుంటావో పిక్కు, మాకు ఫరకూడేది ఏం లేదు. ఎందుకంటే ఇటువంటి కొత్త పిచ్చగాళ్ళని చాలా మందిని చూసినాం. రాజశేఖర్ రెడ్డితో కొట్లాడినాం, చంద్రబాబుతో కొట్లాడినాం, ఈ చిట్టినాయుడు గారు పెద్ద లెక్క కాదు. మాకు ఏం చేసుకుంటాడో చేసుకోమని. సరేనా గిరణా సిగో, ఏమంటున్నావు బ్రదర్? శాతగాని వెధవలు చేసే పని ఇది. శాతనైతే 100 రోజుల్లో 6 గ్యారంటీలను సన్నాయి నొక్కులు నొక్కిన సన్నాసులు అమలు చేయండి. ఆడపిల్లలకు 2,500 ఇస్తారన్నారు ఇయ్యూ, ముసలోళ్ళకు 4,000 పెన్షన్ ఇస్తానో ఇయ్యూ, శాతనైతే ఎగ్గొడుతున్న రైతు బంధు ఇయ్యూ, గా పనిచే తులం బంగారం అంటివి, ఫ్రీ స్కూటీ అంటివి, 10వ తరగతి ధరితే 10,000, ఇంటర్మీడియట్ చదివితే 15,000 అర్రాస్ పాట వాడితివి, శాతనైతే మొగోను అయితే కవి శాతగాని మాటలు పనికి మాలిన మాటలు. ఆయనకి కేసులకు పీసులకు భయపడతామా? మేము సావుకు తెగించి తెలంగాణలో కొట్లాడిన వాళ్ళ ఉద్యమంలో ఈ అవలగాళ్లకు, వీళ్ళ మాటలకు, వీళ్ళ పిచ్చి డైలాగులకు, వీళ్ళ బాంబులకు భయపడేటోడు ఎవడు లేడు. ఒరిజినల్ బాంబులకే భయపడలేదు. ఈ సుతిల్ బాంబులకు, లక్ష్మీ బాంబులకు, తుస్సు బాంబులకు భయపడేటోడు ఎవడు లేడు. ఏదో అడ్డమైన కేసు పెట్టి జైలు పంపుతాంటే పంపు, కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, ఇంతకు 100 రెట్లు ఒక్కొక్కడెవరైతే ఇవాళ తెగించి రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు చేస్తుండో, ఒక్కొక్కడెవడైతే ఇవాళ బిల్డర్లను బెదిరించి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుండో, వాళ్ళందరినీ కూడా ఇంతకు మిత్తితో సహా తప్పకుండా మళ్ళా నేనే వస్తా, మా ప్రభుత్వమే వస్తుంది, అప్పుడు చూసుకునే బాధ్యత కూడా మాది. చెప్తున్నా కదా బ్రదర్, ముఖ్యమైన నేతలు అంటే నాకు తెలిసి పొంగులేటి మీద జరిగిన ఈడీ రైడ్లో ఏమైనా దొరికిందేమో అది చెప్తాడో, లేకపోతే మరి ముఖ్యమంత్రి బామ్మర్దికి ఏదైతే 1,137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చినరో, దాని మీద ఏమైనా విచారణకు ఆదేశించినరో తెలుస్తుందో. ఇది మీరు ఏ చూపెట్టరు నా కేరికే. అయినా చెప్తున్నా మీకు చేతనైతే చూపెట్టండి, ముఖ్యమంత్రి బామ్మర్ది భాగోత్తము, పొంగులేటి శ్రీనివాసరెడ్డి భాగోత్తము, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో దొంగలు దొంగలు కలిసి ఊర్లు వంచుకున్నట్టు రాఘవ కన్స్ట్రక్షన్, మెగా ఇంజనీరింగ్ ఎట్లా 4,500 కోట్లు పంచుకున్నారో ఇవన్నీ కూడా బయట పెడతాం. వాళ్ళు ఎంత అడ్డం పొడుగు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే అంతకంటే ఎక్కువ కొట్లాడతాం. సావుకైనా తెగించి కొట్లాడతాం తప్ప ఈ పిచ్చి పిచ్చి మాటలకు, ఈ తుసు బాంబులకు భయపడేటోడు ఎవడు లేడు. ఏం కేసు పెట్టుకుంటాడో పెట్టుకోమని. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజయమ్మపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల తెలంగాణలో జోకర్, ఏపీలో విలన్ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. జగన్ సొంత ఆస్తుల్లో వాటా అడుగుతున్నారు, జగన్ ను ఇంకా ఏం చేయాలనుకుంటున్నారో విజయమ్మ అంటూ ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, నమ్ముకున్న ఎంతో మంది నాయకులను నాశనం చేస్తున్నారు, మీరు చేసే పనులు ఎంత మాత్రం కరెక్ట్ కాదు అంటూ వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు. ఈవీఎంలపైన పోరాటం సాగుతుందన్నారు. రాష్ట్రానికి ఏకైక దిక్కు జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని, కూటమి అధికారంలోకి వచ్చి 4 నెలలు అయింది, ఇంకా జగన్ మీద నిందలు ఏంటి, జగన్ తప్పు చేసి ఉంటే మీరు కరెక్ట్ చేయవచ్చు కదా, ఈసారి జగన్ చెప్పినా మేము వినే పరిస్థితిలో లేము, ఖచ్చితంగా తిరిగి సమాధానం ఇచ్చే రోజు వస్తుందని అన్నారు. ఇన్ని రోజులు సోషల్ ఇంజనీరింగ్, మంచి చెడు అంటూ మమ్మల్ని ఆపారు, ఇక నుంచి ఎవరు చెప్పినా వినేదే లేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని విజయమ్మ, షర్మిల ఏం చేయాలనుకున్నారో అర్థం కావడం లేదని, మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం జగన్ నమ్ముకున్న వారిని ఇబ్బంది పెట్టొద్దు, జగన్ ఏ రోజు స్వప్రయోజనాలు చూసుకోలేదు, మీరు ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారో ఇప్పుడు ప్రస్తుతంగా అర్థమైందని కేతిరెడ్డి అన్నారు. న్యూస్ ఛానల్స్లలో
ఉంటున్న డిస్కషన్ ఇంటింటి భాగవుతాం. నేను మొదటి నుంచి కూడా బోత్ మీ అందరికీ కూడా ఇంతకుముందు కూడా నేను వివరించడం జరిగింది, చెప్పడం జరిగింది. విజయమ్మ, షర్మిలమ్మ, వైఎస్ఆర్ కుటుంబాన్ని వాళ్ళ నాశనానికి పూనుకున్నట్టు, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీని కంప్లీట్గా తుడిచిపెట్టడానికి అహర్నిశలు పనిచేస్తున్న వాళ్ళలాగా నేను ముందే చెప్పినాను. గతంలో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ విగ్రహాలు పగలగొడుతున్నారంటే దానికి కారణం షర్మిలమ్మ, విజయమ్మని అని చెప్పేసి. దేర్ మోటివ్, దేర్ పర్సనల్ ఇంట్రెస్ట్లో పార్టీల మీదకి రుద్దుతూ మనందరినీ కూడా ఈరోజు బజార్ను పడేసి రోడ్డును పడేసే దానిలో వాళ్ళిద్దరు ముఖ్య కారణం. సరే, బజార్ను పడేస్తున్నారు, వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టినారు, అవన్నీ అందరికీ తెలిసినదే. ఒక వ్యక్తిగతంగా ఆక్షతో ఒక పార్టీ ప్రెసిడెంట్ అయ్యింది, ప్రతిపక్షంగా పోరాడాల్సింది వాళ్ళు పోయి కేవలం సొంత అజెండాతో ఎక్కడికంటే అక్కడికి దిగజారిన రాజకీయాలు చేసుకుంటూ వచ్చి ఈరోజు ఈ స్థానానికి తీసుకొని వచ్చినారు. నేను అప్పుడు కూడా ఒకటే చెప్పడం జరిగింది, కేవలం వైఎస్ఆర్ని అభిమానించే వాళ్ళలాగా మీరు పార్టీ పెడితేనే మీ వెంట నడిచినాము, మీతో సేల్ అయినాము, మీ వ్యక్తిగత అజెండాల కోసం ఈరోజు ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఊర్లో వదిలిపెట్టిపోయినారు, చనిపోవడం జరిగింది, దెబ్బలు తింటున్నారు, ప్రాణభీతితో బయటకున్నారు, వ్యాపారం చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా కేవలం మీరు చాలా లో లెవెల్లో ఆలోచించి ఇంత దూరం తీసుకొని రావడం జరిగింది. మీకు మొన్నటి వరకు కూడా రాష్ట్రంలో అతిపెద్ద సమస్యగా ఉన్న చెత్త తొలగింపు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేసి చెత్త తొలగించని కారణంగా 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త మిగిలిందని, దీన్ని వచ్చే జూన్ నాటికి పూర్తిగా తొలగించాలని సీఎం సూచించారు. వేస్ట్ టు ఎనర్జీ, చెత్త నుంచి సంపద కేంద్రాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చి చెత్త సమస్యకు పరిష్కారం చూపాలని సీఎం అధికారులను ఆదేశించారు. సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియ పక్కాగా జరగాలని, ఆ మార్పు రాష్ట్రంలో ప్రతి చోట కనిపించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వచ్చే గాంధీ జయంతి నాటికి సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గాడిలో పడాలని ఆదేశించారు. రాష్ట్రంలో టీడీఆర్ బాండ్లలో జరిగిన అక్రమాలపై సమగ్ర సమాచారం సేకరించాలని ఆదేశించారు. ఇప్పటికే వెలుగు చూసిన ఘటనపై మరింత సమాచారం సేకరించడంతో పాటు ఇతర కార్పొరేషన్లలో జరిగిన అక్రమాలను సైతం బయటకు తీయాలని, అర్బన్ లోకల్ బాడీలలో మొత్తం 50 లక్షల గృహాలు ఉండగా ఇప్పటి వరకు 30 లక్షల ఇళ్లకు నీటి కుళాయి సౌకర్యం ఉందని, మరో 7.5 లక్షల ఇళ్లకు అమృత్ పథకం కింద కుళాయి ద్వారా నీరు ఇచ్చేందుకు పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే అమృత్ పథకం ద్వారా మరో 7.5 లక్షల ఇళ్లకు కూడా కుళాయి కనెక్షన్ ఇచ్చేలా పనులు పూర్తి చేయాలని సీఎం సూచించారు. తిరుపతి, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ టెండర్లు, ఇతర ప్రక్రియ వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని సీఎం ఆదేశించారు. భారతీ సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్ సంస్థలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత సంస్థలని, వాటిల్లో షర్మిల వాటాదారు కాదని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య తేల్చి చెప్పారు. సోదరి షర్మిలపై ప్రేమ ఆప్యాయతతో తన స్వాజీతమైన 4 సంస్థల్లో 40% వాటాను ఇస్తూ జగన్ ఒప్పందం రాసిచ్చారని, ఈడీ కోర్టు అనుమతి ఇచ్చాక వాటిని పూర్తి స్థాయిలో బదలాయిస్తానని స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. అయితే ఈడీ జప్తు చేసిన సరస్వతి పవర్ షేర్లను బదిలీ చేయించి జగన్ బెయిల్ను రద్దు చేయించాలన్న కుట్రలో షర్మిల పావుగా మారని, ఆ కుట్రను చిత్తు చేయడానికే ఎన్సీఎల్ఈలో జగన్ పిటిషన్ వేశారే గాని ఆస్తులు వెనక్కి తీసుకోవాలని కాదని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. దానివల్ల జరగబోయే పరిణామాలు ఏంటి?
జగన్మోహన్ రెడ్డి గారిపై ఈ కేసులు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోవడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ టీడీపీ ఆ రోజుల్లో అక్రమ కుట్రపూరితంగా కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపిస్తే ఆ కేసుల్లో భాగంగా ఈడీ విచారణలో భాగంగా ప్రాపర్టీస్ని అటాచ్ చేస్తే అటాచ్ చేసిన ప్రాపర్టీస్ ఉన్న షేర్స్ ట్రాన్స్ఫర్ చేయకూడదు అని హైకోర్టులో స్టేటస్ కో ఉన్నా కూడా మీరు ట్రాన్స్ఫర్ చేశారు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ కుట్రలో మనం కూడా భాగమయ్యే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి నుంచి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పరిస్థితి నుంచి కాపాడుకోవటం కోసమే వాస్తవాలు తెలియజేయటం కోసమే నేషనల్ ఎన్సీఎల్టీలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో కేసు ఫైల్ చేయటం జరిగింది. కానీ వాళ్ళు దుష్ప్రచారం చేసే విధంగా తల్లిని చెల్లిని దురుద్దేశపూర్వకంగా కోర్టుకీర్చాలని మాత్రం కాదు. ఇది ప్రథమంగా ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం. ఎందుకంటే ఆ కేసు వేయకపోతే ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి గారు షేర్ ట్రాన్స్ఫర్ చేశారు అనే ఇది క్రియేట్ చేసి ఈ తెలుగుదేశం పార్టీ ఎవరైతే కేసులు వేశారో వాళ్లే మళ్ళా పిటిషన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తారు ఈడీకి. ఆ పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవడం కోసం న్యాయవాదులు ఇచ్చిన సలహా మేరకు తక్షణమే ఎన్సీఎల్టీలో కేసు వేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎన్సీఎల్టీలో కేసు వేయటం జరిగింది అని చెప్పి ప్రథమంగా తెలియజేస్తున్నాం. ఆ తర్వాత చిరంజీవి గారు రాసిన మిగతా విషయాల్లో విషయానికి వస్తే ఎంఓయు మెమోరాండం అండర్స్టాండింగ్ 2019 ఆగస్టులో చేసుకున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆధారంలో ఉన్న కంపెనీల్లో కానివ్వండి ఆస్తుల్లో కానివ్వండి ఆయన ప్రేమాభిమానం కొద్దీ ఏ మేరకు ఆమెకి ఇస్తారనేది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 10 సంవత్సరాలకి ఎంఓయూ చేసుకోవటం జరిగింది. 10 సంవత్సరాల తర్వాత ఎంఓయూ చేసుకుని ఆస్తి వాళ్ళని అవసరం ఏముంది ఆయనకి ఇచ్చే ఉద్దేశం లేకపోతే ప్రేమతో అభిమానంతో ఇవ్వాలనుకున్నారు కాబట్టి 2019 ఆగస్టులో ఎంఓయూ చేసుకోవటం జరిగింది. ఆ ఎంఓయూలో కూడా క్రియలుగా చెప్పడం జరిగింది. ఆ ఎంఓయూ మీకందరికీ మొన్న చూపించారు. అందులో ఫస్ట్ పేజీలో లాస్ట్ పేరాలో క్లియర్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ సెల్ఫ్ మేడ్ ప్రాపర్టీస్ అని క్లియర్గా ఉంది. దానికి అవన్నీ చూసినాకనే ఇందులో షర్మిలమ్మ గారు కూడా సంతకం పెట్టడం జరిగింది. అదే ఎంఓయూలో జగన్మోహన్ రెడ్డి గారు 2వ పేజీలో క్లియర్గా రాయటం జరిగింది. ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ లవ్ అండ్ ఈజ్ లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్డ్ సిస్టర్ ఎవరి బలవంతం మీద కాదు ఆయన ప్రేమ అభిమానం కొద్ది ఆమెకు మేలు చేసే ఉద్దేశంతోనే ఎంఓయూలో ఈ ఆస్తులు ఇస్తానని చెప్పి క్లియర్గా ఆ రోజే చెప్పడం జరిగింది. ఇన్ని వాస్తవాలు కప్పిపుచ్చి బలవంతంగా ఇచ్చేశారు. అందరి కుటుంబ సభ్యులు అందరూ మాట్లాడుకుని ఆ రోజు సంతకాలు పెట్టడం జరిగింది. అందులో క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఓనుడు ప్రాపర్టీస్ అని ఉంది అక్కడ, దానికి నువ్వు కూడా సమ్మతించే సంతకం పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్వైర్ చేసిన ప్రాపర్టీస్ అని చెప్పి. అదేవిధంగా ఇంకొక ప్రధాన అంశం, రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే కొన్ని ప్రాపర్టీస్ షర్మిళ గారికి, కొన్ని ప్రాపర్టీస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వటం జరిగింది. అవి కూడా లిస్టు మీకు అందరికి కూడా తెలుసు. నిన్న ఈరోజు సాక్షి పేపర్లో కూడా ప్రకటన ఇవ్వటం జరిగింది. ఆ లిస్టు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో ఎనర్జీ ఎఫిషియన్సీ కార్యక్రమాలపై ఆ సంస్థ ప్రతినిధులు అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష చేశారు. రాష్ట్రంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో వీధి దీపాల నిర్వహణకు 100 కోట్లు, పట్టణ ప్రాంతాలకు 50 కోట్లను విడుదల చేయాలని సీఎం ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఇంధన వాడకాన్ని తగ్గించేందుకు 100% ఎల్ఈడీ దీపాలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేయడంతో పాటు వీధి దీపాల నిర్వహణకు చెల్లించారు
చెల్లించాల్సిన బకాయిలను చెల్లించలేదని సాంకేతికతను వినియోగించి వీధి దీపాల నిర్వహణను మానిటరింగ్ చేసి విద్యుత్ ఆదాకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్ఈడి దీపాలు వినియోగించడం ద్వారా విద్యుత్ మిగులను 30 నుండి 60% వరకు పెంచవచ్చని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని గత తెలుగుదేశం హయాంలో చేపట్టిన బెస్ట్ పాలసీలను మళ్లీ అమల్లోకి తెచ్చి ఇంధన సామర్థ్యంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచాలన్నారు. రాష్ట్రంలోని 55,000 అంగన్వాడీ కేంద్రాల్లో వంట గ్యాస్ వినియోగాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్లను వినియోగించాలని అందుకోసం ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. వీధి దీపాల నిర్వహణతో పాటు సమర్థ విద్యుత్ వినియోగానికి సంబంధించి నివేదిక ఇచ్చేందుకు ఆర్థిక శాఖ ఇంధన శాఖతో పాటు ఈఎస్ఎల్ ప్రతినిధులతో కూడిన 3 సభ్యుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతకుముందు ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సీఈఓ విశాల్ కపూర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఎనర్జీ ఎఫిషియన్సీ అంశాలకు సంబంధించి వివిధ అంశాలను సీఎం కు వివరించారు. ఈఎస్ఎల్ తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం రాష్ట్రంలో 1.5 లక్షల గృహాలకు ఎనర్జీ ఎఫిషియెంట్ ఉపకరణాలతో విద్యుత్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈఎస్ఎల్ సంస్థతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వరద బాధితుల సహాయంపై ముఖ్యమంత్రి హామీలు ఎందుకు అమలు జరగటం లేదని సీపీఎం నేత బాబురావు ప్రశ్నించారు. బాధితులను గుర్తించడంలో జరిగిన లోపాలను ఇప్పటికైనా గుర్తించాలని సూచించారు. భారతీయులందరికీ సహాయం ఇప్పించకపోగా వారిని పాలక పార్టీల నేతలు నిందించడం తగదన్నారు. ఇప్పటిదాకా సహాయం అందరి వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు, మనుషులే మిగిలారు, సర్వస్వం కోల్పోయారు. ఇంకా ఎంతకాలం ఆగాలి? ప్రభుత్వం ఈ రోజున చెప్తా ఉంది, మేము 4,19,000 మందికి సహాయం చేశాము ముఖ్యమంత్రి గారు, 602 కోట్లు ఇచ్చామన్నారు. ఎంతమందికి ఇచ్చారని కాదు, ఇంకా ఎంతమందికి అందలేదో ఇవాడా బాధ్యతలు చూడండి. ఎందుకు జరగాలి? ఇవాళ గెలిచినటువంటి శాసనసభ్యులు కనీసం మొహం చూపించట్లా వెళ్తే సమాధానం చెప్పే నాదులు లేదు. కార్యాలయాలకి వాళ్ళ సిబ్బంది చేత చూడమంటున్నారు తప్ప వాళ్ళు భాగస్వాములు అవ్వట్లా. మరి ఇవాళ సచివాలయంకి వెళ్తే సంబంధం లేదు, ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే లేదు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే సమాధానం లేదు, ఎవరిని అడగాలి? అందుకే దీనికి గెలిచినటువంటి కూటమి వాళ్ళు మీరే సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతి ఒక్కళ్ళకి ఈ రోజున సహాయం అందిస్తామని, ఇంకా ఎన్ని రోజులు వేచి చూడాలి? అందుకే న్యాయంగా ప్రతి ఒక్కరికి సహాయం అందే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యక్ష జోక్యం తీసుకోవాలి, ప్రతి ఒక్కరికి సహాయం అందించాలి. పెట్టిన దరఖాస్తు మీద ఎంక్వైరీ చేయండి. మరి వాళ్ళు గెలిచిన నాయకులు మొహం చాటేస్తున్నారు. బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాన్ని 15 రోజుల్లో పూర్వస్థితికి తీసుకురావడానికి కృషి చేసిన మున్సిపల్ కార్మికులకు 1 నెల జీతాన్ని బోనస్ గా ఇవ్వాలని సిపిఐ నగర్ కార్యదర్శి జి కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. కొత్తగా పెరుగుతున్న జనాభా వల్ల పెరుగుతున్న పని ఒత్తిడికి అనుగుణంగా కార్మికులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ విషయమై శుక్రవారంలో ఏఐటీయుసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడలో నిర్వహించిన మున్సిపల్ కార్మికుల సంఘం మహాసభలో నూతన కార్యక్రమాన్ని ఎన్నుకున్నారన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికై నూతన కార్యవర్గం కృషి చేస్తుందని, సమాన పనికి సమాన వేతనం, రిటైర్మెంట్ వయసును ఇతర ఉద్యోగులకు పెంచినట్లు, నగరపాలక సంస్థ కార్మికులకు 62 సంవత్సరాలకి పెంచాలన్నారు. ఖాళీగా ఉన్న నగరపాలక సంస్థల పోస్టులను భర్తీ చేయాలన్నారు. పెరిగిన నగరానికి అనుగుణంగా మున్సిపల్ కార్మికులను కూడా పెంచాలని, మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎస్విఎస్ చలం, ప్రధాన కార్యదర్శి బుద్దే రాజా, కోశాధికారి తుపాకుల నాగేశ్వరరావు సభ్యులు పాల్గొన్నారు. ఏఐటీయుసీ మహాసభ నిన్న జరిగింది. మహాసభలో నూతన నాయకత్వాన్ని, నగరపాలక సంస్థలో యూనియన్ నాయకత్వాన్ని ఎన్నుకోవటం ద్వారా రాబోయేటటువంటి కాలంలో కార్మికుల సమస్యల పరిష్కారానికి ముందుకు వెళ్ళాలని చెప్పి మహాసభ తీర్మానం చేయటం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినట్లుగా సమాన పనికి సమాన వేతనం, అలాగే రిటైర్మెంట్ వయసు, పర్మనెంట్ కార్మికులకి రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు పెట్టారు.
కలువ బండ్లో ఉన్న వ్యర్థాలను తొలగించి అందమైన సుందర నందన భవనంలో తయారు చేయాలని కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా మధుర నగర్ వద్ద ఏలూరు కెనాల్ బండ్ను ఇంజనీరింగ్ అధికారులతో పరిశీలించారు. ఏలూరు కాలువ ఇరువైపులున్న బండ్లతో అక్రమణలకు గురి కాకుండా ఫెన్సింగ్ వేసి మొక్కలు నాటి సుందరీకరించమని అధికారులను ఆదేశించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలకు కొరకు వాకింగ్ ట్రాక్ పాత్ ప్లే ఐటమ్స్ పెట్టమని అధికారులను ఆదేశించారు. 15 ఫైనాన్స్ కమిషన్ నిధులతో చేపట్టిన ఈ పనులను త్వరతరగిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఈ పర్యటనలో సూపరింటెండింగ్ ఇంజనీర్ పి సత్యనారాయణ ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్ ముందు 359 పరుగులు విజయలక్ష్యం నిలిచింది. రెండో ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 255 పరుగులకు ఆల్అవుట్ అయింది. కివీస్ బ్యాటర్లలో కెప్టెన్ టామ్ లాథమ్ బంతుల్లో 10 ఫోర్లు హాఫ్ సెంచరీ చేశాడు. గ్లెన్ ఫిలిప్స్ 48 నాట్అవుట్, టామ్ బ్లెండెల 41 రాణించారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా 3 వికెట్లు పడగొట్టారు. రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు తీశారు. కివీస్ తొలి ఇన్నింగ్స్లో 259 పరుగులు చేయగా భారత్ తొలి ఇన్నింగ్స్లో 156 పరుగులకు ఆల్అవుట్ అయింది. దీంతో కివీస్కు 103 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించిన సంగతి తెలిసిందే. ఓవర్ నైట్ స్కోరు 198/5తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన న్యూజిలాండ్ మరో 57 పరుగులు జోడించి మిగిలిన 5 వికెట్లు కోల్పోయింది. మ్యాచ్ ఆరంభమైన కాసేపటికే ఓవర్ నైట్ స్కోరు 30 పరుగులతో బ్యాటింగ్ కొనసాగించిన బ్లెండెల్ మరో 11 పరుగులు జోడించి జడేజా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరి కాసేపటికే శాంట్నర్ను కూడా జడేజా పుట్టలో వేశాడు. సౌదీని అశ్విన్ అవుట్ చేయగా అజాజ్ పటేల్ను జడ్డు పెవిలియన్కు చేర్చాడు. విలియం ఓర్కుర్కి రౌండ్ కావడంతో కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది. మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా స్వయం కృషితో పైకి ఎదిగారు. ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు విలన్ పాత్రలతో మెప్పించి హీరోగా వెండితెరను ఏలారు. 40 ఏళ్లుగా సినీ పరిశ్రమలో కొనసాగుతూ ఒక్క మెట్టు ఎదుగుతూ మెగాస్టార్ స్థాయికి చేరుకున్నారు. దేశ వ్యాప్తంగానే కాకుండా విదేశాల్లోనూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. 6 పదుల వయసులోనూ అదే జోష్తో యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలను చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ ను షేర్ చేశారు. ఇక చిరు తన కెరీర్ స్టార్ట్ చేసింది డిగ్రీ రోజుల్లోనే. ఆ సమయంలోనే ఆయన రాజీనామా అని తొలి నాటకం వేశారు. ఈ నాటకానికి గాను ఆయనకు నటుడిగా తొలి గుర్తింపుతో పాటు బెస్ట్ యాక్టర్ గా కూడా అవార్డు దక్కింది. ఇక ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ తన 50 ఏళ్ల నట ప్రస్థానానికి గుర్తుగా అప్పుడు దిగిన ఫోటోను ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు చిరు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్నారు. అయితే ముందుగా ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని అన్నారు. కానీ విఎఫ్ఎక్స్ కారణంగా పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పుతిన్లో ఎలాన్ మాస్క్ చర్చలు జరిపినట్లు కథనాలు. ఆందోళన వ్యక్తం చేసిన నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్. వెనక్కి తగ్గిన చైనా, తూర్పు లద్దాఖ్ నుంచి సైనిక బలగాలు ఉపసంహరణ. మరో 4 రోజుల్లో పాట్రోలింగ్ షురు. ఉత్పత్తి బాంబులకు ఎవరు భయపడరు. పోగులేటి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్. వైఎస్ టర్మినా విజయమ్మపై కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఇంకా జగన్ ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించిన కేతిరెడ్డి. రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 255 ఆల్అవుట్.
మెగాస్టార్ నట ప్రస్థానానికి 50 ఏళ్లు చిరంజీవి స్పెషల్ పోస్ట్ వైరల్ ఇదరస్ట్ బుల్టన్ మరి బుల్టన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం.